ओम श्री गुरु दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्ति स्तोत्रम् दीनिनि क्रीस्तु शकं 8వ శతాబ్దంలో గొప్ప అద్వైత వేదాంత సృష్టికర్త మరియు సన్యాసిగా పేరొందిన శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 10 శ్లోకాలతో స్వరపరిచారు। అయితే ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది। ఈ శ్లోకాలలో లోతైన వేదాంత సారాంశం మరియు బ్రహ్మజ్ఞానం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి। ఈ స్తోత్రం మనకేమి చెబుతుందనే విషయాన్ని మనం కొద్దిగా సులువుగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం। అద్దంలో ప్రతిబింబం మన కంటికి కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు। నిద్రలో కలలు స్పష్టంగా కనిపిస్తాయి, కానీ మేల్కొన్న మరుక్షణం అవన్నీ అవాస్తవాలు। అలాగే నీ నుండి ఈ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది, స్వీయ అవగాహన కలిగిన మరుక్షణం నేను ప్రపంచం ఆత్మ పరమాత్మ అనే విభజనలు తొలగిపోతాయి। అంటే ఉన్నది ఒక్కటే, అదే నీవు। విశ్వం అనే స్పృహ నీలో ఎక్కడ పుట్టిందో భేదం లేని సత్యం కూడా అక్కడే జనించింది। ఈ రెండింటికి మూలం ఒక్కటే। ఈ స్పృహే పెరిగాక భిన్నంగా కనిపిస్తుంది, దాని నుండి వచ్చిన మాయే ఈ ప్రపంచాన్ని వివిధ రూపాలుగా కాలాలుగా మరియు ప్రాంతాలుగా చూపిస్తుంది। ఆ మహాయోగి మాత్రమే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, చూస్తాడు మరియు ఆ మాయతో ఆడుకుంటాడు। నీలో ఉన్న ఈశ్వరుని సంకల్పం వలనే ఈ అవాస్తవ ప్రపంచం వాస్తవంగా కనిపిస్తుంది। వేదాలలో చెప్పబడినట్లుగా ఆయనను ఆశ్రయించిన వారికి సత్యం ఏమిటనే విషయం బోధపడుతుంది, సత్య సాక్షాత్కారం కలిగిస్తుంది। అంతిమంగా ఈ సత్యావగాహనే మనల్ని జనన మరణ చక్రం నుండి బయటపడేస్తుంది। అనేక రంధ్రాలు గల కుండలో ఉంచిన దీపం ఆ రంధ్రాల ద్వారా దాని కాంతిని ప్రసరిస్తున్నట్లే నీలో ఉన్న అతని దివ్య జ్ఞానమే నీ కళ్ళు మరియు ఇతర ఇంద్రియాల ద్వారా బయటకు వ్యక్తమవుతుంది। అతని తేజస్సు వలనే ఈ విశ్వంలో ప్రతిదీ ప్రకాశిస్తోంది మరియు తెలియబడుతుంది। ఈ శరీరం, ప్రాణం, ఇంద్రియ అవయవాలు అస్థిరమైన బుద్ధి మరియు శూన్యతలను తమ నిజమైన ఉనికిగా భావించేవారు అందులై ఉంటారు। వారు తప్పుడు నమ్మకాలను కలిగి ఉంటారు, కానీ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు। మాయ యొక్క శక్తితో సృష్టించబడిన ఈ మాయను ఆయన మాత్రమే నాశనం చేయగలడు। ఆకాశంలో రాహువు సూర్యచంద్రులను ఎలా గ్రహణం చేస్తాడో మాయ యొక్క శక్తి తన యొక్క నిజమైన స్వభావాన్ని అదే విధంగా కప్పివేస్తుంది। ఇది అజ్ఞానానికి మరియు మాయకు దారితీస్తుంది। గాఢ నిద్రలో అన్ని ఇంద్రియ అవయవాలు నిద్రపోతాయి, ఇది శూన్యతకు దారితీస్తుంది। అయితే మేల్కొన్న తర్వాత ఇది నిద్రస్థితిలో ఉన్న అదే అస్తిత్వమని మనం గ్రహిస్తాము। అదేవిధంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు సమయంలోనే ఒక వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని గ్రహించగలడు। బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశలలో, నిద్రస్థితిలో మరియు ఇతర మూడు స్థితులలో మరియు ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా సరే ఆత్మ ఎల్లప్పుడూ పరిస్థితులు మరియు సమయంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తుంది। భగవంతుడు తనకు లొంగిపోయిన వారికి తన శుభ సంజ్ఞ ద్వారా స్వీయ స్వభావాన్ని వెల్లడి చేస్తాడు।
కొందరు ప్రపంచాన్ని కార్యం మరియు కారణంగా చూస్తారు, మరికొందరు దానిని విశ్వం మరియు దాని ప్రభువుగా చూస్తారు, ఇంకొందరు గురువు శిష్యుడు తండ్రి కొడుకు సృష్టి సృష్టికర్త ఇలా ప్రతి బంధంలో తేడాలను చూస్తారు। అయితే కల నుండి మేల్కొన్నంత వరకు ఈ భేదాలు ఉంటాయి। నేను యొక్క నిజమైన స్వభావం మాయకు మించినది। వ్యక్తి భ్రమ కారణంగా ఈ తేడాలను నమ్ముతాడు। ఈ విశ్వం అనేది భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం అనే ఐదు అంశాలతో రూపొందించబడింది। సూర్యుడు చంద్రుడు మరియు స్పృహలచే నియంత్రించబడుతుంది। చలించేవి మరియు చలించని అస్తిత్వాలన్నింటినీ భగవంతుని నుండి మూర్తీభవించిన ఈ ఎనిమిది శక్తి స్వరూపాల ద్వారా మాత్రమే వ్యక్తమవుతున్నాయి। పరమాత్మ అయిన భగవంతుడు తప్ప మరొకటి లేదు। జ్ఞాని మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలడు। ఈ దక్షిణామూర్తి స్తోత్రం నీ గురించి నీకు అవగాహన కలిగించే సారాంశం। ఈ శ్లోకాన్ని వినడం, ధ్యానం చేయడం మరియు ప్రతిబింబించడం ద్వారా ఒక వ్యక్తి తన స్వంత నిజ స్వరూపాన్ని గ్రహించగలడు। ఈ అవగాహనతో సకల శక్తులు మహిమలతో పాటు ఈశ్వర స్థితిని పొందుతాడు। అలాగే ఈ సాక్షాత్కారం జీవితం యొక్క పూర్తి పరివర్తనను తేవటానికి కావలసిన ఎనిమిది రకాల శక్తులను ఇస్తుంది। ఓం నమః శివాయ।